ఎవరైనా బీక్తారా వాళ్ళ ఇంట్లో కట్టుకునేది ఇల్లు ఆడబడింది నిన్న అంతా. ఇప్పుడు భక్తి రేపకు పోయాలంటే మన వాళ్ళే తిరిగి పక్క వాళ్ళు ఎవరు వాళ్ళ ఎందుకు పోతున్నారు మన వాళ్ళు వీళ్ళు చెబుతాను కదా కూలి కాదు డబ్బులు కాదు మందుకే కదా మేము మేము కొట్టేసేవాళ్ళమా అని పోయినారు. వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది మీరు రెండుసార్లు చేయనివాడు అప్పగిరి నాకు మనుషులు రాయనంటే మీరు ఒకటే ధన్యం కాడానికి అప్పగిరి వీళ్ళదంతా కేసరెడ్డి గుంపే కదా వీళ్ళంతా కేసరెడ్డి కేసు తేడు కదా తేడా తేడు అవునా అవును ఈ మధ్యలో కనపడటం లేదు ఏ ఇలాంటి బాబు మోసిపోయిందనే ఉంటే పిల్లడు హర్షారం మోసుకుంటాండా ఖర్చులు పిల్లకు నువ్వు వాడు ఇప్పుడు నిన్న కూర్చి ఎత్తి పెట్టిన ఖర్చు పెట్టాడు ఇంక నాకు అవసరం లేదండి వాళ్ళ మీద కేసరెడ్డి బాగా మోజు మీద ఉండ కదా ఏమైనాడు అవునా ఆ గుడి కట్టించిన వాళ్ళంతా అంతే ఏం స్వామి కళ్ళన్నీ అట్లయిపోయిన మొహం బీక్కపోయింది మొహం ఏం బీక్కపోయింది ఏంది ఉపవాసం అంటే హీరో నుంచి తిరుగుతాను అసలు పోతాను చూసుకొని ఇదంతా మీ వాళ్ళే ఉంటారు మీకు తెలిసిన సాక్షి వచ్చేట అది వీ పడుతుంది శాంక్షన్ అయింది ఒక 2-3 డేస్లో చెక్ ఇస్తారు పొదమాడికి ఎక్కడ సామె 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 పూజ పూజ కానీ సార్.
ధీమహి యో నహం ప్రచోదయత్. భద్రం కరుణే తృణాయామదేవ భద్రం మాస్యమాశ్రీయత్రిరంగే తుష్కందస్తమావి దిశేవ దేవయ్యుతుమ్యదాయ ద్రవినోధద్రవిన సచ్చరస్య ద్రవినోధాశనరస్య ప్రియం దవినోధారాధనయమాయుధాదీన సమనే రామగాయ శ్రీ బ్రహ్మపుత్రీ భద్రం కరణే తృణాయామదేవ పుణ్యలక్ష్మి పుణ్యమేవ తాలక్ష్మిం సరదౌటే సార్ ఉంటే ఉండి పోతాదా కాంట్రాక్టర్ బిల్లు పడితే చాలు టెంకాయలు కాదు సర్వమంగళ నమో శ్రీ మహాగణపతి దేవతాభ్యుమ కర్పూర నీరాజనాం ప్రార్థయామే. సర్వమంగళమాంగళ్యే దివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమో శ్రీ మహాగణపతి దేవతాభ్యుమ కర్పూర నీరాజనాం ప్రార్థయామే. కర్పూర నీరాజనాం ఇంకొక కాంట్రాక్టర్ మేడం 15 రోజులు ఉన్నాయి పూజ చేస్తారా మేడం? కాంట్రాక్టర్ ఎక్కడయా? హలో కాంట్రాక్టర్ ఎక్కడ? సోమో కూర్చో. రాలే ఎన్ని రోజుల్లో చేస్తావయ్యా? ఈ వరకు ఏమో కానీ అందరూ ఫ్రీగా చేస్తామని వస్తున్నారు. ముందు వచ్చేసి పిల్లలు కావాలంటారు. ముందుకు రా. ఏముంది ఎట్లా నేను చేస్తా నేను చేస్తాను ఎన్ని రోజులు పడిపోతుంది? వన్ మంత్. అయ్యో అన్ని రోజులు చేయాలా? మొత్తం బీటీ చేసేది కదా సార్, టోటల్ మ్యాచ్ కాదు కదా, టోటల్ బీటీ చేయాలా సీసీ చేయాలి? ఏదో డ్యామేజ్ అంటే చూడాలి, సీసీ చేయాలి సార్ ఫస్ట్. తర్వాత మొత్తం టోటల్ సర్ఫేస్ చేసుకుంటా అంటే 7x7 14 మీటర్లు చేయాలి సార్. Yeah!
బీటీ ముందే చేసాక కదా అంటే లేదు సార్ సీసీ చేస్తూ బీటీ కూడా మొదలు పెడుతున్నాను బీటీ ప్యారలల్గా చేయొచ్చు కదా చేస్తాం ప్యారలల్ ప్యారలల్గా చేసేయండి సీసీ సపరేట్ చేపించేసేయండి సీసీ రోజు మొదలు పెట్టాను సార్ దీనికి ప్యారలల్గా అది జరుగుతుంది దీంతో దానికి సంబంధం లేదు అది కూడా జరుగుతుంది బై 15th కల్లా అయిపోగొట్టాయ వాలంటీర్స్ డే కల్లా వాలంటైన్స్ డే కల్లా అయిపోయింది 14 కల్లా సార్ చేస్తాను ఎందుకంటే మళ్ళీ 20 నుంచి నోటిఫికేషన్ అంతా వస్తుంది ఈరోజు నాగలూరు నుంచి వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు 4 కోట్ల రూపాయలతో పీరియాడికల్ మెయింటెనెన్స్ కార్యక్రమం చేయడం జరుగుతోంది. బాగా డ్యామేజ్ అయిన పోర్షన్ గతంలో ఈ కొన్ని వర్షాకాలం అయిపోతానే మొదలు పెడతామన్నాం అనుకున్నాం, కొన్ని అనివార్య కాలం వల్ల డిలే అయిపోయింది. ఈరోజు మళ్ళీ 4 కోట్ల రూపాయలతో ఈ పనులన్నీ కూడా మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. కొంతమంది దీనికంతా ఇప్పుడు అడావిడి మొదలు పెడతారు. పోయిన నెల 18వ తేదీ పోయిన నెల కదా ఈ నెల కదా 18th ఈరోజు ఫిబ్రవరి వచ్చింది కాబట్టి పోయిన నెల 18 అంటే జనవరి 18వ తేదీకి టెండర్స్ ప్రక్రియ పూర్తి అయిపోయింది. 19వ తేదీ నుంచి ఆ టెండర్స్ ఓపెనింగ్ కార్యక్రమము అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం ఒక 15 రోజులు అయిపోయింది. ఎంత దరిద్రం అంటే గతంలో ఈ రోడ్డు ఎవడైతే వేసాడో ఇంత పేలవంగా రోడ్డు వేసిన వాడే ఆ రోజు ఇంజనీర్ల సమక్షంలో అందరి సమక్షంలోనే సరిగ్గా వేయలే, ఈరోజు సొంతంగా వేస్తాడట. అది ఎప్పుడు టెండర్లు అయిపోయి ప్రభుత్వం దాన్ని చేపడతా అంటే నేను వేస్తాను అంటున్నాడు. నేను అడిగితే చెప్పిన మా వాళ్ళకు వేస్తే ఏమీ లేండి, ఈ ఊరు నుంచి చాలా తిన్నాడు, అంతో ఇంత కొద్దిగా ఊరికన్నా ఇచ్చిపోతాడు, బండ్లు మేఘాలయకో యాడకో పోయిండా ఆడ ఖాళీ చేసుకొని వచ్చినట్టున్నాను మళ్ళీ నిక్కి. కాబట్టి ఈ ఎలక్షన్లలో మామూలు ఈ అడావిడి చేస్తాడు. జనము మనమందరము ఆలోచించుకోవాల్సింది మన ఊరి హితం ఎవరు కొడతారు, మన ఊరికి ఏది మంచి అనేది ఎవరు ఆలోచిస్తారనేది తెలుసుకోవాలి. అది వదిలిపెట్టి ఎలక్షన్లు వచ్చాడు కల్లా 4 కోట్ల వరకు ఇప్పుడు చేస్తానవాడు 2 టిప్పర్లు వేయడం దోల్తాడేమన్నా దోల్తే, ఎందుకంటే నిన్నంతా డిన్నర్లు పెట్టించిన మీడియాకి అంతా నాకు ఇంత బూస్ట్ చేయాలి నేను హీరోని అని చెప్పి చూపించడానికి 50,000 వరకు చేస్తాడు, ఇక్కడ 4 కోట్ల పై చేయాల. కాంట్రాక్ట్గా వచ్చింటేనే సగం 28 కోట్ల వరకు ఇది మొత్తం పేదింటి దగ్గర నుంచి వాటి వరకు 28 కోట్లు 2019కి అయిపోయింది. ఇప్పటికి ఎట్లా అయిపోయిందో చూడు రోడ్డు, 5 సంవత్సరాలు గ్యారెంటీ ఉండాల్సింది. వీళ్ళు రోడ్ల గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటారు. నేషనల్ హైవేలో రామాపురం దగ్గర బ్రిడ్జ్ ఉంది, హైవేలలో మామూలుగా 100 కిలోమీటర్లతో స్పీడ్ పోవచ్చు అని ఉంటారు, ఆ బ్రిడ్జ్లో 40 కిలోమీటర్లు పోవడం అంత నాణ్యంగా వేసినారు వీళ్ళంతా రోడ్లు. కేవలం 2 టిప్పర్లు తీసుకొని వచ్చి 4 కోట్ల వరకు చేసినామని అడావిడి చేయాలంటే ఏడైతే అంటది. కాబట్టి ఈ అడావిడి చేసే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలామందిని మన ధర్మవరం చూసింది. ఈ ధర్మవరంలో అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ ధర్మవరం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈరోజు 4 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతోంది. మనం ఈరోజు పని వదిలిపెట్టామని ఈరోజు అడావిడి చేస్తున్నారు. 4.5 సంవత్సరాలు కనపాలే మన ధర్మవరం, ఎప్పుడో వచ్చి అడావిడి చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ గురించి మన లీస్ట్ బాధర్, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది పనిచేయాల్సి మనము ప్రభుత్వం మనకు వైఎస్ఆర్సీపీని గెలిపించినందుకు ధర్మవరం ప్రజలకు ఇక్కడ ఉన్న ప్రతి అంశాన్ని కూలంకుషంగా చేయాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఆ క్రమంలో చేయడం జరుగుతుంది. కాంట్రాక్టర్ను కూడా కోరుతున్నాను ఒక 15-20 రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఆ సీసీను బీటీ ప్యారలల్గా జరుగుతూ ఉంటాయి కాబట్టి
తొందరగా కార్యక్రమం కూడా అయిపోగొట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయిపోయింది కదా, లైట్ బ్లాక్ అవుతుంది, అట్లా పెడితే బాగుంటుంది, అట్లా పెట్టే లైటింగ్ రావాలి. దానికి ఎందుకు మీరు ఎటు ఉంటే నేను ఇటు వచ్చే సరిపోతుంది కదా, నీట్ పడుతుంది ఇట్లా సరిపోతాను.